ఏపీ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో పోలేకూరు పంచాయతీలో పంట నష్టం జరిగిన వరి పొలాలను ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజుబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 1500 ఎకరాల పైబడి పంట నష్టం జరిగిందని, ఫీల్డ్లోకి వెళ్లి పంట నష్టం వెంటనే అంచనా వేయాలని డిమాండ్ చేశారు. పంట నష్టం పూర్తిగా దెబ్బతిన్న దానికి ఎకరానికి 20,000 పెంచాలని, అది కూడా వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకు ఇవ్వాలన్నారు. కార్డు లేకపోవడం వల్ల పంట అమ్ముకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, పంట నష్టానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని, కేరళ తరహా రైతు రుణం విమోచన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి వీరరాజు, గుత్ర నాగ నరేంద్రరావు, రెడ్డి సత్యబాబు, రెడ్డి సుబ్రహ్మణ్యం, టేకముడి సత్యనారాయణ, రెడ్డి శ్రీనివాస్ మరియు రైతులు పాల్గొన్నారు. సాగు కూలిపోయింది, ఉన్న మట్టికి పైన వేసి ఇప్పుడు చేద్దారంటే ఇంకో వర్షానికి ఎలా మూడు చేసింది అండి. కౌల్చేనా సొంత చేనా? ఎన్ని ఎకరాల మీద ఎన్ని మీద చేయనండి? మా ఇంటి రాసులోంచి కూడా మొక్క పైకి వచ్చేస్తున్నాయి. ప్రతి సేట వేసినప్పుడల్లా సగం సగం వచ్చేస్తుందండి, సగం ఎదుగుతుందండి. పెట్టుబడి పెట్టున్నామని మగతలో కట్టాలి, పెట్టుబడికి ఎట్టాలో తెలుసుకోలేదండి. మా పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. ఏం పేరు? మీ పేరు? మంగళలక్ష్మి అండి. మా పని పూర్తి అయిపోతుంది. మీ పేరు చెప్పండి. ఈ వ్యవసాయాలు పరిశీలన చేయడానికి అని వచ్చాం. నా పేరు వల్లు రాజుబాబు, కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. మొత్తం మండలంలో సుమారు 1000 ఎకరాలు పైబడి పంట నష్టం జరిగింది. ఈ అధికారులు వస్తున్నారు కానీ కొంతమంది ఈ ఇక్కడ సేల్ దగ్గరికి వచ్చి ఫీల్డ్లోకి వచ్చి రాయకుండా ఏ కొన్ని వ్యవసాయాలు రాసి కొన్ని వ్యవసాయాలు రాయకపోవడం వల్ల పంట నష్టం ఈ కౌలు రైతులకు అందేటువంటి పరిస్థితి లేదు. అలాగే ఈ ప్రభుత్వం తెచ్చినటువంటి కొత్తగా తీసుకొచ్చినటువంటి సీసీఆర్సీ కార్డు ఏదైతే ఉన్నదో, సీసీఆర్సీ కార్డు లేకపోవడం వల్ల కూడా ఈ రైతులకి పంట నష్టం కానీ, రైతు భరోసా కానీ, పంట రుణం కానీ ఇవన్నీ రావడం లేదు. ఇప్పుడు ఇది పట్టుకెళ్ళి నా సేల్ పోయింది బాబోయ్ అని చెప్పి అధికారుల దగ్గరికి వెళ్తే మీరు సీసీఆర్సీ కార్డు పట్టుకురండి అప్పుడు రాస్తామంటారు. సీసీఆర్సీ కార్డు ప్రభుత్వం ఇవ్వకుండా అడ్డంకి పెట్టింది. ఏది భూ యజమాని సంతకం ఉండాలని చెప్పి భూ యజమానులకు ఉన్నటువంటి అపోహ ఏంటి, నా భూమి కానీ రేపు కానీ తవ్వుకు పట్టుపోతాడేమో అని చెప్పి వాళ్ళ భయం. ఆ విధంగా సీసీఆర్సీ కార్డు రాలేదు. మన మండలంలోనే చాలా తక్కువ మంది కార్డులు వచ్చినాయి. వీళ్ళందరూ కూడా పంట నష్టం రాలనేటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే ఎకరానికి 25,000 రూపాయలు పెట్టుబడి పెట్టి అలో లక్షణ అని చెప్పి గోలెడుతుంటే ఇప్పుడు రెండో పంట వేయడానికి మళ్ళీ డబ్బులు లేనటువంటి పరిస్థితి. అందుచేత ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేసి ఈ పంట నష్టం ఏమైతే ఉన్నదో, ఇది కౌలు రైతులకి కార్డు ఉన్నా లేకపోయినా ఫీల్డ్లోకి వచ్చి ఆ భూమి ఆ సంబంధిత కౌలు రైతు చేస్తున్నాడో లేదో అని చెప్పి వీళ్ళు చూసుకుని రాయాలి తప్ప, కౌలు రైతులు లింక్ కట్టడం వల్ల ప్రభుత్వం చేసిన తప్పు కౌలు రైతుల మీద రొత్తకూడదని మా ఆరోపణ.